కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం జైరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ మండలంలోని ఈసన్నపల్లి గ్రామంలోని కాలభైరవ స్వామి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. आज उस कार्यक्रम के आए सो सभी लोगों को बहुत बहुत धन्यवाद देना चाहता हूँ. आज के इस कार्यक्रम में हमारे जो नए बॉडी का अभी प्रमाण स्वीकार हो गए, सभी डायरेक्टर चेयरमैन को हम लोगों ने इलेक्ट करके उनको ये कमेटी दे दी है. सो इसलिए आने वाले दिनों में डेवलपमेंट के लिए उनको बहुत बड़ी जिम्मेदारी है. ये सभी लोग बात करने के टाइम पे गेस्ट हाउस के बारे में, सीसी रोड के बारे में पूछे. बालकृष्ण भार्य वसुंधर गारु, अदे विधंगा चंद्रबाबु नायडु कोडलु భువనేశ్వర్ గారు ఇప్పుడే మా పూజలో దర్శనం చేస్తూ పూజ చేయడం జరిగింది. అంటే ఎంత గొప్ప చరిత్ర ఉంది, ఆ దేవుని మహిమలు ఏ విధంగా ఉన్నాయో ఈ ముఖ్యమైనటువంటి భక్తులు వచ్చిన దానికి మాకు నిదర్శనంగా కనబడతా ఉంది. అంటే కోరిన కోరికలు తీర్చే దేవుడు కాబట్టి ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి భక్తులు కూడా మన దగ్గరికి రావడం జరిగింది. ఇది చరిత్ర గల దేవాలయం కాలభైరవులు కాబట్టి మనందరికీ తెలుసు. ఆ దేవాలయ అభివృద్ధి కోసం సోదరులు సురేందర్ గారు, మా అన్న బీబీ పటేల్ గారు, తప్పక నేను నా వంతు కృషి చేసి దేవాలయ అభివృద్ధికి పాటుపడదామని, అదేవిధంగా మా దశరథ గారు కొన్ని విషయాలు చెప్పిండు, అదేవిధంగా మా సిడిసి సోదరులు ఉన్నారు, చైర్మన్ గారు, అదేవిధంగా మిగతా మిత్రులు చెప్పడం జరిగింది, సర్పంచ్ గారు కూడా చెప్పడం జరిగింది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, సరే నా నుంచి నేను నిధులు ఇవ్వకపోవచ్చు, నా నియోజకవర్గం కాకున్నా, కానీ మా అన్న నా కాన్స్టిట్యూన్సీ కొన్ని నిధులు ఇస్తాడు, నాకు వచ్చే నిధుల నుంచి కూడా ఈ దేవాలయానికి నేను మా అన్నని అడిగి ఇక్కడ ఖర్చు పెట్టడం జరుగుతుంది. దానిలో వెనుకకు వచ్చే క్వశ్చన్ లేదు. మీరు ఏదైతే కోరిందో, మీ ల్యాండ్ ఉంది ఇక్కడ, ఇక్కడ ఒక పార్కు కావాలన్నారు, కలెక్టర్ గారితో ఎంపీ గారు సురేందర్ గారు నేను మీ అందరినీ తీసుకెళ్ళి ఒకరోజు కలెక్టర్ గారితో